వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమున్న జిల్లా ప్రకాశం. గత ఎన్నికల్లో అనుకున్న దానికంటే మంచి ఫలితాలే దక్కాయి, కానీ వలసలో అడ్డుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని చూస్తోంది. జిల్లాలో ప్రజాబలమున్న నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు, కానీ పార్టీలో పనికొచ్చే నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారా? జిల్లాలో పార్టీ మసకబారడానికి కారణాలపై దృష్టి సారించడం లేదా? వైసీపీలో బావా బావమరుదుల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. గతెన్నికల వరకు బావ మంచి కోరిన బావమరుదే ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టడం, వీరిద్దరూ వైఎస్ బంధువులు కావడంతో జిల్లాలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీకి బలంగా మారాల్సిన నాయకులే బలహీనత అయ్యారని కేడర్ ఆందోళన చెందుతోంది. వైఎస్ హయాంలో తెర వెనుక ఉండి చక్రం తిప్పిన సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా సుబ్బారెడ్డి గెలిస్తే బావా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. కీలక నేతగా చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా తెరమరుగైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. కేవలం మొక్కుబడిగా ఒంగోలు రావడం, మిగిలిన సమయాల్లో హైదరాబాద్కే పరిమితమయ్యారు. దీంతో వైవి సుబ్బారెడ్డి జిల్లాలో చక్రం తిప్పుతూ వస్తున్నారు. రాజకీయాల్లో బంధుత్వం ఉండదు, వర్గమే ఉంటుందన్న సూత్రాన్ని సుబ్బారెడ్డి వంటబట్టించుకున్నారు. బాలినేని సైలెంట్ అవడంతో సుబ్బారెడ్డి తన వర్గాన్ని పెంచుకున్నారు. బాలినేని స్నేహితులకు చెక్ పెట్టి తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా మారిపోయారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు బాలినేని. ఇక ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. అధినేత జిల్లాకు వస్తే కలిసి కనిపించే సుబ్బారెడ్డి బాలినేనిలో ఎవరికి వారే యమునా తీరేగా ఉంటున్నారు. ఇన్ఛార్జీల మార్పు పార్టీలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసింది. కొండేపి నియోజకవర్గంలో కొత్తగా సమన్వయకర్తగా డాక్టర్ వెంకయ్యను నియమించడంతో ఇప్పటి వరకు బాధ్యతలు చూసిన వరికోటి అశోక్ బాబుకే అసెంబ్లీ సీటు కేటాయించాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న తుమాటి మాధవరావును పక్కనబెట్టి మాజీ మంత్రి మహీధర్రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు కందుకూరులో కోట్లు ఖర్చు పెట్టి 4 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాధవరావు వర్గం ఒక్కసారిగా షాక్ కు గురైంది. కనిగిరి, పర్చూరు, గిద్దలూరు, అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోనూ నేతలు వర్గాల వారి విడిపోయారు. ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగైనా పీఠం ఎక్కాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నా దగ్గరి బంధువుల గ్రూప్ రాజకీయాలతో ప్రకాశం జిల్లాలో పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారు. బాలినేని వైవి ఆధిపత్యం కోసం పోటీ పడుతుండటంతో ప్రకాశం వైసీపీ రెండుగా చీలిపోయింది. మరి వీరి పంచాయతీని అధినేత ఎలా పరిష్కరిస్తారో చూడాలి.